ప్రభాకర్ రెడ్డికి ఏదమా లేదంటే మన ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి పట్టుదల కలిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఎలక్ట్ చేసుకోవాలని ఈ అందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను। అదే విధంగా మీరు చూస్తున్నారు కదా మన ప్రాంతం ఎంత వెనకబడి ఉన్నదో ఈ రోజు కూడా 8 సంవత్సరాల కెలి టిఆర్ఎస్ గవర్నమెంట్ మన మురుగోడు కాన్స్టిట్యూన్సీ పట్టించుకున్న పాపాన ఓలే ఈ రోజు చూస్తుంటే మన రోడ్ల వ్యవస్థ మరియు ఇట్లకారం చెరువునినట్టైతే మన చౌటపల్లి గ్రామం పరిస్థితి ఏలంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే। నేను ఈ ప్రాంత వాసిని కాబట్టి నాకు ఇక్కడ మొత్తం అవగాహన ఉంది। మనం ఉన్నటువంటి సమస్యల్ని అన్నిటిని మనం తాసాలు చేసుకోవాలంటే మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన పాల్ వైస్ సెవెంతి గారిని మనం అధిక మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున మనవి చేసుకుంటున్నాను। అదే విధంగా ఇక్కడ జరగబోయేటువంటి ఎలక్షన్లలో వాళ్ళు డబ్బు సంచులతోనే ఇక్కడ టిఆర్ఎస్ లు అక్కడ మరియు బీజేపీ వాళ్ళు డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు। డబ్బులు వాళ్ళు కష్టార్జితం కాదు, అది మన డబ్బులు। వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేసి మన మునుగోడు ప్రజలను కొనుక్కోవాలని చూస్తున్నారు। ఎప్పుడు కూడా మన మునుగోడు ఆత్మాభిమానం గలవారు కాబట్టి ఆ డబ్బులకు ఎక్కడ కూడా తలవంచకుండా మనం అందరం కూడా మన ప్రాంత అభివృద్ధిని కోరుకుందామని చెప్పి మీ పేరు పేరున మీ అందరికి మనవి చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం। జై ఇప్పుడు మన అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం। చౌటుపల్లి గ్రామం లో ఉన్న నా అక్క చెల్లెండ్లు నా అన్న తమ్ముళ్ళు మీ అందరికీ పేరు పేరున నమస్కారం। అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మా సోదరులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ నాయన్ రాజేందర్ రెడ్డి గారు సోదరులు కృష్ణారెడ్డి గారు పున్న కైలాష్ గారు అదే విధంగా ప్రవీణ్ గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం। ఈ ఎన్నికలు ఒక అనూహ్యమైన పరిస్థితులలో ఒక ఎమ్మెల్యే చచ్చిపోయినందుకు కాదు, ఒక ఎమ్మెల్యే 22,000 కోట్లకు అమ్ముడు పోయినందుకు వచ్చిన ఎన్నిక ఈ ఎన్నిక। కేవలం మన మునుగోడు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోరుకొని ఇదే జెండాను నమ్మి ఈ జెండా కింద ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలకు అనుసారంగా అభివృద్ధి చేస్తాడు ప్రజా సంక్షేమానికి పాటుపడతాడు అనుకొని మీరందరూ ఆయనకు అవకాశం ఇస్తే మన ఓట్లను నోట్ల కట్టలకు తాకట్టు పెట్టి ఈ రోజు మన ఆత్మాభిమానం మీద ఒక తన్ను దన్ని మళ్ళా ధర్మయుద్ధం అని వస్తున్నాడు। మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి, ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయని చెప్పి టిఆర్ఎస్ గాని బీజేపీ గాని చేస్తున్నది ఏందో ఒక్కసారి మా అమ్మలు అక్కలు చెల్లెండ్లు ఒక్కసారి నండి, కనీసం మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చెయ్యకపోతే చెయ్యకలేదు కానీ మన పిల్లల్ని ఈరోజు ఎన్నికల పేరుతో తాగుబోతుల్ని తయారు చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు గమనించండి। కనీసం చిన్న పిల్లలు మెజారిటీ రాని పిల్లలు ఈరోజు తాగి గోడలతో నడుస్తుంటే మన తల్లులు పడే ఆవేదన ఊర్లలకు నేను పోతుంటే ఇంటున్నా, ఒక్కొక్క ఊరికి పోతుంటే చెప్తుండ్రు అమ్మ మీ ఎన్నికలు మా సావుకు వచ్చినాయి మా పిల్లల్ని ఏంటమ్మా ఇంత తాగుబోతులు తయారు చేస్తుండ్రని, ఆ సుక్క ముక్కను నమ్ముకున్న పార్టీలు బంగారు తెలంగాణ పేరు చెప్పిన పార్టీలు ఈరోజు ఇక్కడున్న నా తల్లులకు నా అక్కలకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా। ఇక్కడున్న మా అక్కలు తల్లుళ్ళు ఇక్కడున్న తండ్రులు అందరూ కోరుకున్నది బంగారు తెలంగాణలో మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మా పిల్లలు ఉన్నత స్థానానికి పోతారని, ఈరోజు మీ పాపం కొనికే మా పిల్లలకు మందు పోసి తాగుబోతుల్ని తయారు చేసి వాళ్ళ జీవితాలను మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా। ఇక్కడున్న రెండు పార్టీలకు ఈ వేదిక మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా, రేపు నరక చతుర్దశి వస్తుంది, నరక చతుర్దశి అంటే నరకాసురుణ్ణి
దుష్టాన్ని అంతం చేసిన రోజు మీకు దమ్ము మన పిల్లలు అంటే ఒక కుటుంబం భవిష్యత్తు ఆ భవిష్యత్తు తోటి ఆటలాడుతున్న ఇటువంటి ప్రభుత్వాలకు ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం ఈ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో మీ అందరిని నేను కోరుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి మన స్థానిక సమస్యలపై పోరాటం చేయకుండా మన స్థానికంగా ఉన్న మన బాధల్ని తెలుసుకోకుండా ఏసీ రూమ్లలో ఫామ్ హౌస్ లో కూర్చొని ఈరోజు ఎన్నిక రాగానే ఒక్కరు కాదు ఇద్దరు కాదు కౌరవ సేన దిగినట్టు వంద వంద మంది ఈ నియోజకవర్గంలో తిరిగి ఒక్క ఆడబిడ్డ పోటీ చేస్తుంటే ఓడిచ్చనిక వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే తాగుబోతుల తెలంగాణ మన పిల్లల్ని మందుల ముంచడం తప్పించి ఇంకోటి కాదు మీ అందరూ ఈ వేదిక మీ నుంచి నేను చెప్తున్న మాట గురించి ఆలోచించండి రేపు మన పిల్లలు తాగుబోతులు తయారై మీ కళ్ళ ముందు ఉండాలా లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెంది ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు వాళ్ళ వచ్చే 50 ఏళ్ల జీవితం బంగారంలా ఉండాలా అన్న విషయాన్ని మీరందరూ ఆలోచన చేయండి నేను మీ దగ్గర కొత్తదాన్ని కాదు మీ అందరి ముందు గత 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తిరుగుతున్న దాన్ని మా తండ్రి గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ ఉన్నా కానీ ప్రతి దాంట్లో పాలు పంచుకొని మీ కష్ట సుఖాల్లో మీకు ఏం కావాలో నేను ఉన్నదాన్ని మీ ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ కన్న బిడ్డ అనుకొని ఈ ఒక్కసారి ఈ ఎన్నికల్లో మీ ఓటుతో నాకు ఆశీర్వాదం ఇచ్చి మీకు సేవ చేయడానికి మీ వాణిని అసెంబ్లీలో వినిపించడానికి ఒక అవకాశం ఇవ్వండి మీ ఓటుతో నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు మిత్రుడు కైలాస్ నేత గారు
ఉద్యమకారుడు మనందరి బిడ్డ అటువంటి గడ్డ మీద మీ మధ్య మాంసం చెల్లదు ఖచ్చితంగా రేవంత్ అన్న నాయకత్వంలో మీరు 1000 కోట్లు తెచ్చిన 100 కోట్లు కుమ్మరిచిన మద్యం ఏరులై పారిన గెలిచేది ఒక సింహం మైలా సింహం గెలవబోతుంది ఆ అమ్మకు మీరందరూ మద్దతుగా ఉంటారా ఉంటారా అక్కడ కొద్దిగా డౌట్ వస్తుందా ఉంటారా రేవంత్ అన్నకు మద్దతు ఇస్తారా ఇందాక మా తమ్ముళ్ళు అంటారు ఏమంటారు వస్తుంటే ఏమంటారు మీరు 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 మరి కావాలంటే శ్రీవంత్ అక్కని గెలిపిస్తారా లేదా వాళ్ళకి డిపాజిట్ పోగొడతారా లేదా వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారా లేదా బీర్లు తీసుకొని బంగారం ఇస్తారంట ఇంటికి తులవంట అన్ని తీసుకొని దేనికేస్తారా గట్టిగా మరొక్కసారి ధన్యవాదాలు మిత్రులారా ఇప్పుడు మన తెలంగాణ సింహం సింగిల్ గా వచ్చింది సింగిల్ గా వచ్చింది బిడ్డ కబర్దార్ మిత్రులారా మిత్రులారా చౌడూపాల్ చౌరస్తాలో ఉండండి రా నాయన మాట్లాడినీరి ఏ మిత్రులారా ఇయాల చౌటుపల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వాయ్ స్రవంతిని ఆశీర్వదించడానికి ఇవాళ చౌటుపల్ చౌరస్తాలో పాల్వాయ్ స్రవంతిని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఉత్సాహంగా స్వాగతం పలికినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మొన్ననే చౌటుపల్లో సమావేశం ఉండే నాకు చెయ్యి పనికి కావాలి వద్దు మీరు వదిలేసే ఇవాళ ఏ ఉండే ఈ ఎన్నికలు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రాలే. ఈ ఎన్నికలు దిండి ప్రాజెక్టు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వడానికి రాలే. ఈ ఎన్నికలు రాచకొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వడానికి రాలే. ఈ ఎన్నికలు చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ ఇవ్వనందుకు రాలే. ఈ ఎన్నికలు మునుగోడులో జూనియర్ కాలేజీ ఇవ్వనందుకు రాలే. ఈ ఎన్నికలు శివన్నగూడెంలో మునిగిపోయిన బాధిత రైతులను ఆదుకోనికి రాలే. ఈ ఎన్నికలు చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాలే. మరి ఈ ఎన్నికలు ఇక్కడ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా రాలే. ఈ ఎన్నికలు మీరు 22,000 ఓట్లతోని గెలిపిస్తే 22,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి సోదరులారా. మీరు 1,000 ఓట్లేస్తే 1,000 కోట్ల రూపాయలకు కొంతమంది స్వార్థం కోసం అమ్ముడుపోతే ఇవాళ ఈ మునుగోడు ఎన్నికలు వచ్చినాయి. ఈ మునుగోడు ఎన్నికలలో ఆ పార్టీని చూడండి ఈ పార్టీని చూడండి. 8 ఏళ్ళైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి, అమిత్ షా కేంద్ర మంత్రి అయి, అదే విధంగా ఈ ఎన్నికల్లో
చంద్రశేఖర్ రావు గారు 8 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు అల్లుడు మంత్రులై కూడా ఇన్ని రోజులు అయ్యింది ఏ రోజు కూడా మన కోసం మన సమస్యల పరిష్కారం కోసం మన పిల్లల ఉద్యోగాల కోసం మన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మన దళితుల 3 ఎకరాల కోసం మన రైతుల 100 రూపాయల రుణమాఫీ కోసం లేదా కనీసం ఓట్లేసి గెలిపించిన మునుగోడు ప్రజలు బతికినరా సచ్చినరా అని కూడా చూడడానికి సన్నాసులు రాలే కానీ ఇయాల ఒక ఆడబిడ్డను సోనియా గాంధీ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 12 సార్లు ఈ గడ్డ మీద ఎన్నికలు జరుగుతే ఒక ఆడబిడ్డ కూడా గెలవలేదు ఈ ఉప ఎన్నికలల్లో మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డని గెలిపించండి ఆశీర్వదించి పంపండి మీ సమస్యల మీద శాసనసభలో కొట్లాడతదని పంపిస్తే ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు అమిత్ షా వచ్చిండు గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చిండు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా ఆడపడుచుల్ని మా యువమిత్రుల్ని ఇయాల మీరందరూ స్లోగన్లు ఇస్తున్నారు మీరందరూ ఉత్సాహంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటున్నారు కానీ ఇయాల మీరు ఆలోచన చేయండి ఒక ఆయన 2009 లో ఎంపీగా 14 ఎమ్మెల్సీగా 18 ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ గెలుపుని తీసుకెళ్లి 1000 కోట్లకు అమ్ముకొని ఇవాళ బొడ్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండు కాంగ్రెస్ పార్టీని చంపేస్తాను ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా నిన్ను పెంచి పోషించి పెద్దవాణి చేసి ఇంతవాణి చేస్తే ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నావు ఇది నీకు న్యాయమా అని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావును ఆయన తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నుంచి సాగి 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఒక కన్న తల్లిగా బిడ్డ చచ్చిపోయినా కుటుంబంలో పెద్దలు చచ్చిపోయినా దుఃఖమేందో తెలిసిన సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు తెలంగాణలో ఇక ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు సన్నాసోడా నీ కొడుకు నీ అల్లుడు మంత్రులైన ఆ సంగతి మర్చిపోయినావా అని నేను అడుగుతున్నా ఇవాళ నీకేం పోయే కాలం వచ్చింది అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతావా నేను ఇంట్లోకి వెళిస్తే ఇంటి వాసాలు లెక్క పెడతావా ఇదేనా నీ బుద్ధి ఇదేనా నీ నీతి అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా అందుకే ఇవాళ 12 సార్లు ఈ గడ్డ మీద ఎందరో గెలిచిన ఒక ఆడబిడ్డ మాత్రం గెలవలే ఇవాళ అందుకే ఒక ఆడబిడ్డని ఇక్కడ పంపించింది సోనియా గాంధీ గారు ఇవాళ ఆడబిడ్డ ఒక కీలకమైన ప్రశ్నను ఈ మునుగోడు గడ్డవాసుల ద్వారా తెలంగాణకు సంధించింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మద్యం ఆదాయం 10,000 కోట్ల రూపాయలు ఉండే 8 ఏళ్ల ఈ ఆదాయం 36,000 కోట్లకు పెరిగింది జనాలు వెరగలే కానీ మద్యం ఆదాయం పెరిగింది అంటే ఆయన్ని ఎప్పుడో సాయంత్రం పూట ఇంటైన పావో అద్దనో తాగితే ఇవాళ 12 ఏళ్ల పిల్లగాన్ని కూడా తాగుబోతులను తయారు చేసి ఇంటికాడ మా అక్కలు మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు కష్టం చేసి ఇళ్ళల్లో వంట పని పాసి పని చేసి ఉపాధి హామీ కూలి పని చేసి రూపాయి కూడబెడితే ఇంటోడు సాయంత్రం వచ్చి బెల్ట్ షాప్కి తగలబెడుతున్నాడు ఇవాళ ఈ తెలంగాణలో తాగుబోతుల తెలంగాణ చేసింది చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్నా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినావు బంగారు తెలంగాణ చేయకపోయినా సరే కానీ ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ తాగుబోతుల తెలంగాణను చంద్రశేఖరరావు చేస్తున్నాడు ఇవాళ నిజంగానే మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసి ఇక్కడ ఉండే దళితులకు ఇండ్లు ఇచ్చి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే నువ్వు గజ్వేల్ ఫామ్ హౌస్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇవాళ టీఆర్ఎస్ గెలిచుండే ఆ ఎల్లో కాంగ్రెస్ ఉన్ననాడు 400 ఉన్న సిలిండర్ నువ్వు 200 చేసినుంటే నరేంద్ర మోడీ ఈడికొచ్చి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేకుండే 400 సిలిండర్ 1200 చేసినావు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసినావు 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినావు ఇక్కడ చేనేత కార్మికులు అక్కనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు
ఈ తెలంగాణ కోసం శాశ్వతంగా పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఈ మునుగోడు నియోజకవర్గానికి నాయకత్వం వహించండి. ఇక్కడ నుంచి మీరు గెలిపించిండు. మీ నాయకుడు మన నాయకుడు తెలంగాణ నాయకుడు తెలంగాణకు ఆదర్శమూర్తి. ఇక్కడ నుంచి గెలిచండు కొండా లక్ష్మణ్ బాబుజీ. ఇక్కడ నుంచి ఒక ధర్మభిక్షం గెలిచండు. ఇక్కడ నుంచి ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచండు. అట్లాంటి ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు ఎక్కువ, గజం సోదరులు ఎక్కువ. ఇవాళ ఎన్నడూ లేని వాళ్ళు చేతులతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసి నేత కార్మికులు కష్టపడుతుంటే జిఎస్టీ ఇస్తావా? నీ కొంచెమన్నా మానవత్వం ఉన్నదా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. ఇవాళ ఉప్పు మీద, పప్పు మీద, బెల్లం మీద, చింతపండు మీద, మంచి నూనె మీద జిఎస్టీ వేసిండు, పర్వాలేదు అనుకున్నాం. కానీ చివరికి చిన్నపిల్లలు తాగే పాల డబ్బా మీద కూడా జిఎస్టీ వేసిండు, పెరుగు మీద జిఎస్టీ వేసిండు నరేంద్ర మోడీ. ఈ రకంగా దోపిడీకి పాల్పడేటోళ్ళకు ఓటు వేయాలన్నా మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వాణ్ణి చూసినాం, మీని చూసినాం. ఎజెండా మార్చిను, అంగి మార్చిను. ఎవడే రాజగోపాల్ రెడ్డి మీరు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసినోడు కాదా? ఇవాళ అంగి మార్చి, రంగేసుకొని, జెండా మార్చి నేను ఎలగబెడతా, నాకు ఓటు వేయండి అని వచ్చాను. ఇంకా కూసుకుంట్లో ఆయన పాస్వాన్లు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే కదా. 2004 నుంచి 2018 వరకు ఎవడా మీకు ఎమ్మెల్యే? ఈ సన్నాసే కదా. మళ్ళీ ఇవాళ కొత్తగా ఎలగబెడతాడు అంటే ఇవాళ సార పాతదే, సీస మాత్రమే కొత్తది. మనోళ్ళకు రంగు తెలియదా, రుచి తెలియదా, వాసన తెలియదా? చూస్తే చెప్తారు. అంత దూరం పెడితేనే చెప్తారు అదేం బ్రాండు మనోళ్ళు. మరి అట్లాంటిది ఈ తలమాసిన వాళ్ళు వస్తే మనం ఓటేస్తామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ సూటిగా రెండే అంశాలు ప్రస్తావించదలుచుకున్నా. నిజంగానే మీకు చిత్తశుద్ధి, నిజాయితీ, నీతి ఉంటే ఒక ఆడబిడ్డ మీకు సవాలు విసిరింది రాజగోపాల్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఎన్నికలలో మద్యం పోయకుండా మా ప్రజలని మద్యం పోయకుండా తాగుబోతులను చేయకుండా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామని సవాలు విసిరింది. మీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉంటే దీపావళి రోజు రాండి యాదగిరి గుట్టకు, మా ఆడబిడ్డ వస్తుంది అక్కడ నరసింహస్వామి మీద ఒట్టేస్తుంది. ఎన్నికలలో మద్యం పోయకుండా మీ సిద్ధాంతాలు చెప్పండి, మీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, ప్రజల దగ్గరికి పోదాం, ఓట్లు అడుగుదాం. ఎవరు గెలిస్తే వాళ్ళే సికిందర్ ఈ తెలంగాణకు. మీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. లేదా ఈ చౌటుప్పల చౌరస్తాలో చర్చ పెడతాం, గ్రామ గ్రామాన బస్సు నేను పెడతా, లక్ష మందిని ఇక్కడ జమేద్దాం, లక్ష మంది సమక్షంలో చర్చ పెడతాం మునుగోడు సమస్యల మీద. మీరేం చేస్తారు, మా ఆడబిడ్డ ఏం చేస్తుంది, మీరెట్లా కొట్లాడతారు అసెంబ్లీలో, మా ఆడబిడ్డ ఎట్లా కొట్లాడుతుందో చెప్దాం. ఒకవేళ రాజగోపాల్ కొట్లాడతామన్నా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇక్కడ లేరు. ఇక ఈయన ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ముందల కొట్లాడతాడా? కేసీఆర్ దొడ్ల ఆల్రెడీ 100 గాడిదలు ఉన్నాయి. ఈ కంచర గాడిద పోయి ఈ కంచరగాడిద దొరగారి దొడ్లో గడ్డి తిని పెండ పెడతాది తప్ప దేనికైనా వంకొస్తుందా? ఇవాళ ఈ మునుగోడు నుంచి గాడిదలను కంచరగాడిదలను కాదు ఎన్నుకోవాల్సింది. నికార్సైన మీ బిడ్డను, మీ ఆడబిడ్డను గెలిపించండి. ఒక ఆయనకు మునుగోడులో ఊరు లేదు, ఇంకోనికి అసెంబ్లీలో నోరు లేదు. వీళ్ళ ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి. అందుకే మా అక్కలకు చెప్తున్నా, 12 సార్లు ఇక్కడ ఈ గడ్డ మీద ఆడబిడ్డ గెలవలే, మొదటిసారి ఆడబిడ్డలకు అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో 55% ఆడబిడ్డల ఓట్లున్నాయి, 120,000 ఓట్లున్నాయి. మీ ఓట్లు మీరు మీరు ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, ఎవరి ముందల తల వంచాల్సిన పని లేదు, ఎవరి ముందల చేయి దాచాల్సిన పని లేదు. మీ ఓటు మీరు వేసుకుంటే 100,000 ఓట్లు అవుతాయి. 100,000 ఓట్లు పాల్వాయి స్రవంతికి అయితే మునుగోడులో 30,000 ఓట్లతో పాల్వాయి స్రవంతి గెలుస్తాడు. మహిళా శక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. ఆడబిడ్డలు నడుం బిగిస్తే, ఆడబిడ్డలు కొంగు బిగిస్తే ఎవడైనా పరారు కావాల్సిందే. అది మోడీ అయినా కేడీ అయినా ఈ పొలిబేర్లు దాటే వరకు తరిమే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. మా ఆడబిడ్డల చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించండి. ఒక అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఒక ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డ శక్తిని, ఆడబిడ్డ తెలివిని, ఆడబిడ్డ పోరాట పతిమను మీరు చూడండి.
ఎందుకంటే ఇయాల ఈ ఒక్క ఓటుతోని ఈ ఒక్క అసెంబ్లీతోని కేసీఆర్ కు వచ్చేదేం లేదు, ఒక్క ఎక్స్ట్రా గాడిద తప్ప నరేంద్ర మోడీకి పోయేదేమీ లేదు, ఊడేదేమీ లేదు. అందుకే మిత్రులారా, మీ అందరి మీద విశ్వాసంతో, మీ అందరి మీద నమ్మకంతో నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మాట ఇస్తున్నా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పాల్వాయి శ్రవంతి ఎమ్మెల్యే అవుతుందని. మీరందరికీ నమ్మకం ఉందా ఈ విషయంలో? మీరందరికీ నమ్మకం ఉందా? మీరందరికీ నమ్మకం ఉందా? మీరందరికీ నమ్మకం ఉందా? మీరందరికీ నమ్మకం ఉందా? నేను సోనియా గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా, నేను సోనియా గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా, నేను రాహుల్ గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.